పోలీసు వారికి, ఆశా వర్కర్లకు, వార్డులో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు అన్నిటికంటే మించి ప్రజల హితం కోరుతూ ప్రజల మధ్యనే తిరిగేటటువంటి ప్రజానాయకులు ప్రజలందరికీ ధైర్యం చెబుతూ ఏం కాదు మీ వెంట మేము ఉన్నాము అన్నటువంటి ఒక ధైర్యం ఇస్తున్నటువంటి నాయకులందరికీ కూడా సిటీ కేబుల్ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా కంటే మన తెనాలి పట్టణం వరకు మనం పరిమితమై మాట్లాడుకున్నట్టయితే మొట్టమొదటిసారిగానే మీరు ఎప్పుడైతే ప్రపంచంలో ఈ విధంగా జరుగుతోంది అని రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో లాక్డౌన్ ప్రకటించడంతో మీరు 40 వార్డులలో ఉన్నటువంటి అక్కడ ఉండే ఆశా వర్కర్లను, అక్కడ ఉండేటటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని, వీళ్ళందరినీ ఒక జూమ్ యాప్ అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేసి వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళందరితోటి టచ్లో ఉంటూ ఏ విధమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నటువంటి ఒక సమీక్షా కార్యక్రమం మొట్టమొదటిగా చేశారు. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. వార్డులో పనిచేస్తున్నటువంటి వార్డు వాలంటీర్లకైతేనేమిటి, అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకైతేనేమిటి, ప్రజల్లోకి వెళ్ళి దీని పట్ల అవగాహన కలిగించడానికి ఒక ధైర్యం కూడా ఏర్పడింది. వెంటనే మీరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కలిపి మాట్లాడి ఉన్నటువంటి 6 రైతు బజార్లన్నింటినీ కూడా వెంటనే వాటన్నిటిని మూసేయించి వాటి స్థానంలో మీరు 35 రైతు బజార్లుగా పట్టణం మొత్తం వ్యాపింపజేసి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసినటువంటివి, కొన్ని స్కూల్స్ అవుతేనేమిటి, కొన్ని కమ్యూనిటీ హాల్స్ని అయితేనేమిటి దీనికోసం వినియోగించుకున్నారు. అందుకు మీకు అధికారులకు ఈ విధంగా కఠినమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నందుకు మీ అందరికి కూడా మీ అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మన దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను గుర్తించడంలో, వాళ్లకు అవగాహన కల్పించడంలో, వాళ్ళను క్వారంటైన్లకు లేదా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండటానికి మీరు చేస్తున్నటువంటి కృషి, అధికారులు మీ సలహాలతోటి చేస్తున్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి కృషిని కూడా అభినందిస్తూ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళను కూడా మీరు గుర్తించి ప్రజా సంక్షేమం కోసమని వారి పట్ల మీరు ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్. ప్రజల మధ్య మీరు తిరగడంతో ప్రజలందరికీ ఒక ధైర్యం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఇంకా ధైర్యం కల్పించడం కోసమని ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా, ఇన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా కొంతమంది బాధ్యతారాహిత్యంగా ప్రజల్లోకి రావటము, నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా కొన్ని అపార్థాలకు దారితీస్తోంది సార్. వీటన్నిటి మధ్యన ఒక ప్రజానాయకుడిగా మీరు ఈనాటి కార్యక్రమాన్ని మీ సందేశంతో మొదలు పెట్టుకుందాం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావటానికి ప్రధాన కారణం కరోనా వ్యాధి. ఈ కరోనా వైరస్ ప్రపంచ మానవాళిపై దాడి చేసి మానవ మనుగడకే ప్రమాదకరంగా చూతూ ఉన్నారు. అదృష్టం లేదు మన పాలకుల ముందు చూపు, దేశ ప్రధానమంత్రి మోడీ గారి సాహసోపేతమైన నిర్ణయం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సాహసోపేత నిర్ణయంతో మనం ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశం, అలాగే మన రాష్ట్రం ఈ కరోనా వ్యాధి వ్యాపింపకుండా చేసే కార్యక్రమాల్లో చాలా బాగా పనిచేస్తున్నాం. దానికి ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మీరు చేస్తున్న సపోర్ట్కి సర్వదా కృతజ్ఞత చెప్పుకుంటా ఉన్నాం. ఈ క్రమంగా ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు లాక్డౌన్ పెడతాం వల్లే ఈ వ్యాధిని వ్యాపింప చేయకుండా నివారణ చర్య తీసుకోవచ్చు అని ప్రకటించగానే, ఆ లాక్డౌన్ స్టార్ట్ అవ్వగానే తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే సబ్ కలెక్టర్ గారు, డిఎస్పి గారు, అలాగే మెడికల్ సూపరింటెండెంట్ అందరం అదే రోజు మీటింగ్ వేసుకొని ప్రజలందరికీ తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణం 2 మండలాల్లో ఎలా చేయాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని చేయటం జరిగింది. దాంట్లో అధికారులు, ప్రజాప్రతినిధిగా నేను నా సూచనలు ఇవ్వటం జరిగింది. ఆ సూచనలతోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినాక బాగా ఎర్రర్స్ ఎక్కడ కనపడ్డాయి అంటే, అసలు జనం బోగవటం వల్లనే ఈ వ్యాధి ఇంకా ఎక్కువ వ్యాపించింది కాబట్టి
ఈ జనం భోగవకుండా చూడాలా అంతే అని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో. నలుగురు సీఏలు అందరూ ప్రతిష్టంగా దీన్ని ఎలా మనం టౌన్స్లోకి ఎంట్రీ ఎగ్జిట్ మీ రెండు ఎలా చేయాలి ఏంటి అనేది దాని మీద పకడ్బందీగా చేసి తర్వాత మున్సిపల్ సిబ్బంది అయితే 24 గంటలు కష్టపడతా శానిటరీ కానీ అలాగే డ్రైన్స్ కానీ అలాగే ఎక్కడైతే వెజిటేబుల్స్ మార్కెట్ రైతు బజార్లు ఉన్నాయో అక్కడ వేస్ట్ని వీటన్నిటిని క్లీన్ చేయటం ప్లస్ నియోజకవర్గం మొత్తం శానిటైజేషన్ చేయటం, నియోజకవర్గంలో ప్రతి గల్లీని బ్లీచింగ్ పౌడర్ కానీ ఇటు అన్నిట్లో చేయటం అనేది యుద్ధ ప్రాతిపదిక చేశాం. ఆ తర్వాత హెల్త్ సంబంధించి ఎవరైతే ఎక్కడైనా కానీ బాగోలేదు లేకపోతే ఇంకోటి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి హౌస్ ఐసోలేషన్ చేయడానికి కానీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ సరిపోదు అనుకుంటే ఒక 3-4 కేంద్రాలు తీసుకొని వాటిని కూడా రెడీ చేసాం. ఉదాహరణకి గుప్తా కాలేజీ అట్లా కొన్నిటిని ఐడెంటిఫై చేసి అక్కడ కూడా తీసుకున్నాం. సో దీనన్నిటికీ ముందు పూర్తిగా సహకరించింది ప్రజలు. ఎప్పుడైతే మనం ప్రసార మాధ్యమాల ద్వారా ఇదిగో ఈ స్టెప్స్ తీసుకున్నాం దీనికి అనుగుణంగా మీరు ప్రవర్తించండి అన్నప్పుడు దీనికి పూర్తిగా సహకరించింది నియోజకవర్గ ప్రజలు. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో చూసినప్పుడు మార్కెట్ ఏదైతే ప్రధాన మార్కెట్ తెనాలకు ఉందో, ఎందుకంటే మన నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో గ్రామాలకు కూడా హోల్సేల్ మార్కెట్ తెనాలి ఫేమస్ కాబట్టి ఈ హోల్సేల్ మార్కెట్ దగ్గరికి సుమారు 2-3 నియోజకవర్గాలు సుమారు ఒక 90-100 గ్రామాల నుంచి కూరగాయల వ్యాపారం హోల్సేల్ మార్కెట్ తెనాలకు వస్తారు కాబట్టి అక్కడ మార్నింగ్ 6 కల్లా సుమారు 4-5 వేల మంది భోగవుతున్నారని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఎప్పుడైతే అది ఐడెంటిఫై చేశామో దీన్ని ఇమీడియట్గా మనం బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా నేను ఈ రైతు బజార్ల దగ్గర హోల్సేల్ కూరగాయల మార్కెట్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉండకుండా ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆలోచన చేశాం. ఏంటి అంటే ఈ ప్రజలందరూ కూరగాయల కోసం మార్కెట్కు రాకుండా మనమే ప్రతి వార్డులో రైతు బజార్ని ఏర్పాటు చేసి ఎక్కడ వార్డులో ప్రజల్ని అక్కడే మనం కనుక స్టాప్ చేయగలిగితే ప్రజలు ఈ క్రౌడ్ రాకుండా ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ బిగిన్ చేశాం. బిగిన్ చేసే సత్ఫలితాలు వచ్చింది. ఎక్కడైతే తెనాలి పట్టణానికి సంబంధించి 40 వార్డులు ఉన్నాయో ఆ 40 వార్డులకు సంబంధించి 36 రైతు బజార్ల్ని మనం ఏర్పాటు చేశాం. అంటే 3 రైతు బజార్లు 6 రైతు బజార్లు ఉన్న చోటని ఆ రైతు బజార్ని క్లోజ్ చేసి ఆ రైతు బజార్లో ఉన్న రైతు ఎవడైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క వార్డు కేటాయించి ఆ వార్డులో అన్ని కూరగాయలు ఫ్రెష్ తాజాయి ఉండేట్టు ప్లస్ అన్ని కూరగాయల ధరలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మేట్టు అక్కడ పట్టికేసి ఎక్కడా కూడా వాళ్ళు వైలేట్ చేయకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. అలాగే హోల్సేల్ మార్కెట్ని తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్లో పెడతాం జరిగింది. సో ఎందుకంటే మార్కెట్ యార్డు 30 ఎకరాల సువిశాలమైన ప్రదేశం ప్లస్ గిడ్డంగులు ఉన్నాయి. ఆ గిడ్డంగులు కూడా పెద్ద పెద్ద గిడ్డంగులు. ఆ గిడ్డంగుల్లో కనుక మనం ఎప్పుడైతే ఈ కూరగాయలు స్టాల్స్ పెట్టామో ప్రజలు దూరంగా నుంచోటానికి ఏదైతే మనం ఈ కరోనా వ్యాధికి దూరం పాటిద్దామని అనుకుంటున్నామో ఆ దూరం ఉండే క్రమంగా ఈ గోడౌన్స్ని కూడా వాడుకొని ఈరోజు నేను ప్రతి రైతు బజార్ని సందర్శించాను, ప్రతి కూరగాయల మార్కెట్ దగ్గర నేను వెళ్ళాను. ప్రజలు ఎంతో సంతోషపడతా ఉన్నారు, నాకు ఎంతో ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలామంది పొద్దున్నే నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇదిగో ఈ చేసిన పని చాలా గొప్పగా ఉందండి, ఇంతకుముందు మేము మార్కెట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి, ఆ జనాన్ని చూసి మాకు భయం వేస్తుందండి అని చెప్పి చాలామంది ఆ తర్వాత ఎప్పుడైతే రైతు బజార్ను వార్డు కోటు పెట్టామో దాన్ని ఎంతో అప్రిషియేట్ చేశారు. కేవలం అప్రిషియేట్ చేయటం కాదు, వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు ఎంతో సంతోషపడతా ఉన్నారు. సో ఈ వ్యాధి సోకకుండా ప్రభుత్వం మన మున్సిపాలిటీ ప్రజాపతిలు మేము తీసుకున్న నిర్ణయాన్ని కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. సో ఇది కాక పట్టణంలో మనం ఎన్నో ఎందుకు గవర్నమెంటు మరి ఇంత మనం ప్రజల్ని లాక్డౌన్ చేశాం కాబట్టి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి కాబట్టి కొంత టైము చేశాం కాబట్టి ఆ నిత్యావసర సరుకులు
కొనే స్తోమత ఉన్నాడు, తెచ్చుకోగలుగుతున్నాడు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి, పేదవాడి పరిస్థితి ఏంటి అని చెప్పుకున్నప్పుడు, పేదవాడికి పనిచేసే తప్పగా, వాడికి కూలి వస్తే తప్పగా పొట్టగడవని చాలా మంది ఉన్నారు. సో దీనికి ఏం చేశారు, ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా, ఎవరికైతే పేదవాడు ఉన్నాడో, రేషన్ కార్డు హోల్డర్ ఉన్నాడో, ఆ రేషన్ కార్డు హోల్డర్ అందరికీ మనిషికి 5 కేజీలు బియ్యాన్ని, అలాగే 1 కేజీ కందిపప్పుని, అలాగే పంచదారని ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఇది 29వ తారీఖు స్టార్ట్ చేశాం. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, 29వ తారీఖు ఒకరోజే ఇస్తారనుకొని ఆ రోజు ప్రజలందరూ ఈ రేషన్ షాపుల దగ్గర క్యూ లైన్లో విపరీతంగా వచ్చేసారు. ఇవి వచ్చేవారికి నేను ఆ రోజు పత్తి మార్నింగ్ 7కి అందరం, నేను మీడియా అందరం వెళ్ళాం. వెళ్ళి చూస్తే విపరీతంగా క్రౌడ్ ఉంటుంది. ఏమంటే ఇమీడియట్గా ఎందుకు ఇలా క్రౌడ్ ఇలా వచ్చింది అంటే, పాపం ప్రజలకి ఏమి సమాచారం వెళ్ళిందంటే, 29వ తారీఖునే అంటే ఆ రోజునే రేషన్ ఇస్తారు అన్న అపోహ ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని ఇమీడియట్గా నిజంగా చెబుతున్నాను, ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రసార మాధ్యమాలు, లోకల్ ఛానల్స్ అన్నీ, అలాగే పేపర్స్ ఎంతో బాధ్యతతో, పాపం వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని కూడా ప్రసారం చేశారు. సో మేము కూడా చెప్పాం, వాళ్ళు కూడా ఆ ప్రసారం చేయటం వలన రేషన్ 15 రోజులు ఇస్తాము, దయచేసి ఒకరోజు అని చెప్పి మీరు అందరు క్యూలో నుంచొని ఇబ్బంది పడమాకండి అని చెప్పినప్పుడు, ఆ 2వ రోజు ప్రజలకు అర్థమైంది. అలాగే ఆ 2వ రోజు నుంచి ప్రజలు రోజుకు ఒక ఏరియా అంటే ఒక పార్ట్, 100 హౌసెస్కి వాలంటీర్స్ ద్వారా 100 హౌసెస్కి ఇంటిమేషన్ ఇవ్వటం, ఆ 100 హౌసెస్ వాళ్ళు రేషన్ క్యూలో నుంచొని మార్నింగ్ 11 కల్లా క్లోజ్ చేసే విధంగా చేశాం. దీంట్లో ఇంకో సమస్య ఏమొచ్చిందంటే, ఆ నుంచున్నప్పుడు కొన్ని చోట్ల సర్వర్స్ ఫెయిల్ అయినాయి. సో ఆ సర్వర్స్ ఫెయిల్ అవటం వలన 1 గంట ఇంకొంచెం డిలే అయిన సందర్భం కూడా ఉంది. అది తప్పక మొత్తం బ్రహ్మాండంగా చేసాం. అలాగే రేషన్ అంటే పేద ప్రజలు సామాన్యుడికి తిండి కోసం అని చెప్పి ప్రభుత్వం రేషన్తో పాటు రేపు 4వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ కార్డు హోల్డర్స్ అందరికీ 1000 రూపాయల నగదుని పంచే కార్యక్రమం కూడా చేయబోతాం. సో ఇది ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఎడల, మరి ప్రజలు వాళ్ళ జీవన విధానం మనం ఏమైతే లాక్డౌన్ పెట్టామో దీనివల్ల స్తంభించింది కాబట్టి, దీనికి ప్రభుత్వం తరపున ఎంతో కొంత ఆ ప్రజలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేసిన ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఇలా ఉంటే 1వ తారీఖున అంటే మొన్న 1 ఏప్రిల్న నిజంగా చెబుతూ ఉండను, 1 ఏప్రిల్న వాలంటరీ వ్యవస్థ ద్వారా ఫంక్షన్ మొత్తం తెనాలి నియోజకవర్గంలో 90% 1వ తారీఖున ఇచ్చేసాం ఫంక్షన్. అంటే సుమారు 5 కోట్ల 36 లక్షల వరకు. హలో నమస్తే అండి, నేను అన్నాభా శివకుమార్ని, చెప్పండి. నమస్తే అండి, శుభరాత్రి, చెప్పండి. ఎర్లీ మార్నింగ్ అది బాగానే ఉంది, కానీ మరి బాగా ఎండ ఉంటుందిగా, కొంచెం ముసలాళ్ళు ఇల్లు ఇబ్బంది పడతారేమో నేను. తప్పకుండా మీ సూచన తప్పకుండా అండి. సరే, ఇప్పుడు ఈ వేరే దేశాల నుంచి వచ్చారు కదా, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను సెల్ఫ్ క్వారంటైన్. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పమ్మా. కెనాల్లో ఒక్క కేసు కూడా లేకుండా మీరు బాగా చేస్తున్నారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. సార్, మేము జయప్రకాష్ నగర్ డిలైట్ హోస్ట్ లో ఉంటున్నాం సార్. చెప్పమ్మా. అక్కడ 14న ఢిల్లీ నుంచి ఒక అమ్మాయి జేఎన్టీయూ నుంచి వచ్చింది సార్.
14th నమ్మా. ఓకే, ఈ వాలంటీర్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తరిమేసి వెళ్ళగొడుతున్నారు, మీరు రావద్దు మాకు ఇవ్వలేరు ఇక్కడ అని. ఓకే, చెప్పారు కదా ఇమీడియట్ గా ఇవాళే పంపిస్తాను ఆ అమ్మాయిని కూడా ఐడెంటిఫై చేస్తాం. అమ్మాయి కేసు కూడా సస్పెండ్ చేయండి, ఇంటి కోర్టుతోనే వచ్చిన అమ్మాయి. తప్పకుండా అమ్మా, నేను పంపిస్తాను పోలీసులు పంపించి తప్పకుండా చేస్తాం, ఇవాళ ఈవినింగ్ లోపే చేస్తాం. అలాగే మీ ఏరియాలో బ్లీచింగ్ కూడా చల్లారు, అయితే అపార్ట్మెంట్ ఏరియాలో చల్లలేదేమో, ఒకసారి నేను పంపిస్తాను. అవును అవును అవును, తెలుసు తెలుసు నాకు, తప్పకుండా చేపిస్తాను. అలాగే అలాగే తప్పకుండా పంపిస్తాను అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. కొంత ప్రజల్లో ఈ విధమైన నిర్లక్ష్యత కూడా ఉంటుంది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం. హలో హలో, నమస్తే అయ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా పింఛన్ వస్తే ఓటర్ కార్డు ఇచ్చారు అయ్య గారు, మా రేషన్ కూడా ఇచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే, తీసుకున్నారుగా రేషన్? అను ఫంక్షన్ అట్టాగే అట్టాగే. అవును, మీరు కూడా ఇంట్లో నుంచి బయట రామాకండి. మంత్రి గారు కష్టపడుతున్నారు, ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు, అవును పోలీసులు కష్టపడుతున్నారు, అవును ఇదంతా మన కోసమే. వెళ్ళిపోయండి కరోనా. అట్టాగే అట్టాగే. థ్యాంక్ యూ అండి. సో మనం ఏదైతే విదేశాల నుంచి వచ్చింది మనం తీసుకుంటే తెనాలి పట్టణానికి సంబంధించి. హలో 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 హలో, నమస్తే అండి. అన్నావాస్య కుమార్ని. హలో హలో, మీరు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గండి. చెప్పండి. అవును మాట్లాడుతున్నా అండి, చెప్పండి. నేనేనమ్మా, ఇదే ఉండవు కదా లైన్లో. రారా చెప్పు. అవును, ఏం చెప్పండి. అట్టగే తప్పకుండా కేటాయిస్తా. అవును తప్పకుండా, తప్పకుండా చేద్దాం. ఓకే అండి. సో వేరే దేశాల నుంచి. హలో హలో, నమస్తే అండి. చెప్పమ్మా, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. హలో, చెప్పమ్మా. నమస్తే, నా పేరు రామ్ నరేష్ అన్నా. ఏమా నాకు చెప్పు. 37వ అన్నా, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఆల్రెడీ అందరిది బాగుందన్నా, పని బాగా చేస్తున్నారన్నా, బ్లీచింగ్ బ్లీచింగ్ అంతా బాగా చల్లుతున్నారన్నా. ఓకే, కూరగాయలు కూడా అంతా అందుబాటులో ఉంది, చాలా ఆనందం ఉందన్నా. మీరు 24 గంటలు ప్రజల్లో ఉంటే ఇంకా చాలా ఆనందం ఉందన్నా. థ్యాంక్ యూ అమ్మా. అన్నా మీరు బాగా కష్టపడుతున్నారు, మీరు కూడా ఆరోగ్యం చూసి రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం అన్నా.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. రైట్ అమ్మా. సో ఏదైతే మనం ఈ విదేశాల నుంచి అసలు ఈ ఈ ఈ కరోనా వ్యాధి వ్యాపించటానికి ప్రధాన కారణమైంది ఎవరైతే విదేశాల నుంచి మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం వచ్చినారు. హలో, అవును మాట్లాడుతున్నానమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గండి. ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ ఎట్లా సార్? రేషన్ కార్డు లేని వాళ్ళక? అవును సార్. రేషన్ కార్డు పెట్టుకో, ఎందుకు పెట్టుకోవాలా? రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేదు, ఉచిత బియ్యం వస్తున్నాయి. అవునమ్మా, నీకు పాత రేషన్ కార్డు ఉందా? పాతది ఉంది సార్, మా అమ్మోళ్ళకి ఉంది. నాకు పెళ్ళి అయ్యింది కొత్తగా, ఇప్పుడు వేరే టాప్రంలో ఉంటున్నాం సార్. మేము పనులు లేవు. ఇప్పుడు పాత రేషన్ కార్డు మీద కూడా ఇస్తారు, దాని మీద ఏం తెచ్చుకో. అలాగే సార్, అది మా అమ్మోళ్ళు సపరేట్ గా ఉంటున్నారుగా. ఉంటారు. ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నారా, వేరే ఎక్కడన్నా ఉంటున్నారా? 24వ సార్. పర్లేదు, దాని మీద అయినా ఇస్తారు ఇప్పుడు, తెచ్చుకో. ఇసుక ఎప్పుడు వచ్చింది సార్? ఏంది జనం చేస్తా అంటే నువ్వు ఇసుక పోసుకుంటావు. ముందు ఇది అవునాయి, ఇది అయినాక ఇది అయినాక అట్లా అట్టాగమ్మా. సో ఈ ఈ విదేశాల నుంచి ఇది తెనాలి నియోజకవర్గాన్ని తెనాలికి సంబంధించి 168 మంది ఐడెంటిఫై చేశాం. ఈ సందర్భంగా నేను ఒకసారి అందరినీ ఆలోచింపజేయాల్సింది ఏంటంటే, హలో హలో అమ్మా, నీ అమ్మా నీ టీవీ వాల్యూమ్ తగ్గి. హలో, చెప్పండి. నమస్తే అమ్మా. ఎక్కడ, ఏ ఊర్లో? ఏ ఊరు పేరు చెప్పమ్మా. పోతుమర్లోనా? ఓకే ఓకే. వేమూరుగా ఒకసారి నేను కొత్త రేషన్ కార్డు అయిపోయినా పాత రేషన్ కార్డులో దాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు వరకు లేదు, లేదు ఇప్పుడు వరకు ఇవ్వమని చెప్పాము, ఇస్తుంది. ఒకసారి నేను నాగార్జున గారి దృష్టి తీసుకెళ్తాను. తప్పకుండా నాగార్జున గారి దృష్టి తీసుకెళ్ళి చూద్దాను. ఫోన్ చేసేటటువంటి ప్రేక్షకులు ఒక చిన్న మనవి ఏమిటంటే, మీరు మీ పేరు, మీరు ఏ వార్డు నుంచి మాట్లాడుతున్నారు అన్నది ఒకటి కొద్దిగా స్పష్టంగా చెప్పండి. ఫోన్ చేసేటటువంటి వాళ్ళు మీరు మీ పేరు, మీరు ఏ వార్డు నుంచి మాట్లాడుతున్నారు అన్నది కొద్దిగా జాగ్రత్తగా చెప్పండి. చెప్పండి సార్, మరి ఈ ఐడెంటిఫై చేసిన 167 మంది గురించి ఏం ఆలోచిస్తారు? హలో 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 సార్. నమస్తే అమ్మా. హలో హలో, నేను 11వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. అమ్మా నీ టీవీ సౌండ్ తగ్గి. రేషన్ అది బాగానే అందుతుందండి మాకు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. ఫోర్ గాయలు అవి కూడా మాకు కరెక్ట్గా దగ్గరలో పెట్టారండి. అవును. చెప్పమ్మా. ఇక్కడ మాకు ఈ 11వ వార్డు హరీష్ గారు పాపం ఆయన చాలా బాగా చూసుకుంటున్నారండి. అవును, బాగా చేస్తున్నాం అందరు, అందరం బాగా చేస్తున్నాం. చేస్తున్నారండి. మీరు బాగా తిరుగుతున్నారు, మీ సేఫ్టీ కూడా చూసుకోవాలి సార్. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త జాగ్రత్తగానే ఉంటారు. బాగుందండి, మాకైతే ఇక్కడ బాగుంది. చాలా సంతోషం అమ్మా, జాగ్రత్తగా ఈ 20 రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి.
సార్, మేము ఇంట్లో మిస్ అయితే బయటికి రావట్లేదు సార్. అవును, అదే అదే దీనికి కరెక్ట్ ముందు. అలాగేమ్మా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఇదే కాదండి, అంతా బాగుంది సార్. అవును అవును, వాళ్ళని కూడా తగ్గించాంలే బాగా, పోలీసులు బయటికి రానియట్లేదు, తగ్గించాంలే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సో ఈ విదేశీ నుంచి, హలో హలో నమస్తే అమ్మా. నువ్వు టీవీ సౌండ్ తగ్గి అమ్మా, చెప్పమ్మా. అట్టగమ్మా, జాగ్రత్తగానే ఉంటున్నాను. అట్టగమ్మా, థ్యాంక్ యూ. రైట్ అమ్మా. హలో చెప్పమ్మా, చెప్పమ్మా. రేషన్ కార్డా, కొత్తదా? ఓకే ఓకే, ఏం పర్లేదు. ఇప్పుడు ఏంటి నీకు రేషన్ కావాలా? ఓకే, నీకు ఆ పాత కార్డు ఉందా? కాదమ్మా, కొత్త కార్డు డీటింగ్ కోసం మిమ్మల్ని దాంట్లో తీసేశారు. కానీ పాత కార్డులో నీ పేరు ఉన్న కార్డు ఉంది కదా, దాంట్లో కూడా ఇస్తాం. ఈ కోవిడ్ అయిపోయేదాకా, అంటే ఈ కరోనా వ్యాధి సంబంధంగా ప్రభుత్వం పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి, అంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా పాత రేషన్ కార్డు ఉంటే దాన్ని కూడా ఇవ్వమని చెప్పాము, ఇస్తారు, తీసుకోండి. ఎక్కడ ఏ వార్డు చెప్పు, ఏ వార్డు నీది? 40వ వార్డా? ఓకే, నేను చెబుతాలే ఆ పాత రేషన్ కార్డు వాళ్ళకి కూడా ఇవ్వమని చెబుతాను. రైట్ అమ్మా. సో ఈ విదేశాల నుంచి వచ్చింది. నేను ఈ సందర్భంగా మన తెనాలి నియోజకవర్గంలో 168 మంది విదేశాల నుంచి మన తెనాలి వచ్చారు. సో ఇమ్మీడియట్గా, హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, నేనమ్మా మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అది మా ఇంట్లో మా బ్రదర్ కి ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ వచ్చేదండి ఇంతకుముందు. మేము ఐటీ రిటర్న్ నేను వేసానని చెప్పేసి మా వాడికి పెన్షన్ రావడం ఆగిపోయిందండి. మరి నీకు ఐటీ రిటర్న్ వస్తుంది అంటే, ఐటీ రిటర్న్ నేను ఎందుకు వేసానంటే మా నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆయనకి వైద్యం నిమిత్తం నేను ఐటీ రిటర్న్ వేసి పర్సనల్ లోన్ తీసుకుని ఆయనకి వైద్యం చేయించానండి. ఎందుకు హెల్త్ కార్డు ఉంది ఇప్పుడు? హెల్త్ కార్డులో ఆయనకు వచ్చిన సర్జరీ ఒక్కసారి వచ్చిందండి, మిగిలిన సార్లు క్లైమ్ అవ్వలేదండి. ఆరోగ్యశ్రీలో ఒక్కసారి వచ్చింది ఆయన సర్జరీ, అది 95,000 వచ్చింది. వైద్యం నిమిత్తం చాలా ఖర్చు అయింది నాకు. దానికోసం నేను ఏ వార్డు అమ్మా మీరు తీసుకున్నాను? 4వ వార్డండి. 4వ వార్డమ్మా? 4వ వార్డండి. ఓకే, ఈ కోవిడ్ అయిపోయినాక ఒకసారి నువ్వు పార్టీ ఆఫీస్ రామ్మా, నేను చేసి పెడతాను. అలాగేనండి. మా బ్రదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు. ఇంట్లో తప్పకుండా ఇద్దాంలే. ఈ కోవిడ్ అయిపోయినాక, ఈ కరోనా అయిపోయినాక, ఈ లాక్డౌన్ అయిపోయినాక మన ఆఫీస్ రామా, అప్పుడు నేను చేసి పెడతాను. నమస్తే. సో ఈ విదేశీలు ఎమ్మటే మనం 1 డేలో ఐడెంటిఫై చేసాం. ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయో ఓన్లీ 1 డేలో. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పమ్మా. నా పేరు ఆయిషా అండి, నేను 32వ వార్డ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పమ్మా. సార్, స్టేడియం ఆపోజిట్ లో సార్ మా ఇల్లు. ఓకే. అయితే మా ఇంటి పక్కన ఖాళీ స్థలాలు ఉన్నాయండి. అవును. అవి మేము యాక్చువల్గా ఇంతకు ముందు కూడా మేము రిపోర్ట్ చేశాము,
అయితే ఒక సైడ్ వాళ్ళు వచ్చి వాళ్ళే క్లీన్ చేయించుకొని నీట్ చేసిపోయారు. అవును, ఇటు రైట్ సైడ్ వచ్చి వాళ్ళు క్లీన్ చేయట్లేదండి, అసలు పందులన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, నేను పంపిస్తానమ్మా. మీ మీది కరెక్ట్ మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఓకే సార్, నోట్ చేసుకోండి. చెప్పమ్మా. 944 1767 672 అమ్మా మీ పేరు ఏంటి? ఆయిష. ఓకే అమ్మా, ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ నీకు మన ఆఫీస్ నుంచి సునీల్ ఫోన్ చేస్తాడు, ఆ మున్సిపల్ సిబ్బందిని కూడా పంపిస్తామమ్మా. సో వన్ డేలో హలో 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 నమస్తే సార్. నమస్తే అమ్మా. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. ఇక్కడ 19వ వార్డు నుంచి చేస్తున్నాం సార్ మేము. ఓకే. నేను ఎస్ఎం కాలేజ్లో చదువుకున్నాను సార్ నేను. ఓకేమ్మా, చెప్పమ్మా. సార్ సార్ ఎన్నాళ్ళు ఉంటుంది సార్ లాక్డౌన్? అంటే ఇప్పటికైతే మనం 14 April వరకు అనుకున్నాం కదా, బహుశా గాడ్ గిఫ్ట్ గాడ్ గ్రేస్ అది కనుక మొత్తం ఇదైతే రేపు 14కి లాక్డౌన్ బహుశా స్టెప్ల వారీగా తీసేయచ్చమ్మా. బట్ అది ఎన్నాళ్ళు పోయిద్ది, ఎన్నాళ్ళకి ఈ లాక్డౌన్ తీస్తాం అనే దాని ముందు మనందరం సెల్ఫ్ డిసిప్లిన్, స్వయ నియంత్రణ అది పాటిద్దాం, అది పాటిద్దాం తప్పకుండా. అవును అవునమ్మా. అవును, అదే అదే మన మనందరం మీ అందరూ బాగా సహకరించారు ప్రభుత్వానికి తప్పకుండా. మనం ఒక రకం మనం యుద్ధం చేస్తున్నాం, ఈ యుద్ధంలో మనం గెలుస్తాం అంతే. మనము కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళే కాకుండా రిచ్ వాళ్ళే కాకుండా పూర్ పీపుల్ ఉంటారు కదా సార్, వాళ్ళు మరి ఎంత కష్టపడి ఉంటారు కదా సార్. అవును, అందుకేగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము సరుకులు అవన్నీ సాయం చేస్తున్నామమ్మా. రేపు 4వ తారీఖు కూడా ఈ కార్డు ఉన్న వాళ్ళందరికీ 1000 రూపాయల కాడికి ఇస్తున్నాము. ప్లస్ అవి కాకుండా తెనాల్లో చాలా మంది వాలంటీర్స్గా వచ్చి పాపం ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ బాగా చేస్తున్నారు, సో వాళ్ళని కూడా ఆదుకుంటున్నాం. అట్లాగే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఈ ఎన్ఆర్ఐస్ వచ్చిన వాళ్ళని హలో 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 చెప్పండి. నమస్తే అండి. గురుపాలెమా? హలో ఏమా నీ చెప్పమ్మా. హలో చెప్పమ్మా. చెప్పమ్మా. అవును ఏమా అమ్మా, నీ సిగ్నల్ సరిగ్గా నీది సిగ్నల్ సరిగ్గా లేదమ్మా, వాయిస్ సరిగ్గా రావట్లా. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. అమ్మా నీ టీవీ సౌండ్ తగ్గి, టీవీ వాల్యూమ్ తగ్గి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్ నుంచి మాట్లాడండి. చెప్పండి. ఓకే, రేషన్ కార్డు లేదంటే కొత్తది ఇలేదా? లేదు సార్, మా పాత్ర
అంతకుముందు కూడా లేదా? కాదమ్మా, నీకు పాత రేషన్ కార్డు కూడా లేదా? అసలు రేషన్ కార్డు లేకుండా ఎట్టుండో? నీ టీవీ వాల్యూమ్ తగ్గియమ్మా. ఆన్లైన్లో ఉందన్నారా? ఒక్కసారి మన పార్టీ ఆఫీసు. హలో అమ్మా, నువ్వు టీవీ వాల్యూమ్ తగ్గి, నేను మాట్లాడేది నీకు వినపడేది. ఒక్కసారి మన ఆఫీస్లో ఆఫీసు ఫోన్ చేయి, ఫోన్ చేసి చెబితే లేదు. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9 4 9 4 9 6 9 6 9 2 2 7 4 2 7 4 2 7. ఓకే అమ్మా, నీకు రేపు కానీ సాయంత్రం కానీ మన ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు. ఆ డీటెయిల్స్ రాసుకొని ఏం చేయాలో చేస్తాం. ఓకే అమ్మా. సో ఈ ఎన్ఆర్ఐ, హలో 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 చెప్పమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. వాలంటీర్స్ ఉండరు కదా, అంటే ఎవరన్నా మానేసి ఉంటే ఖాళీ ఉండి ఉంటుంది. మీ 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 హౌస్ ఉన్న ఏరియాలో లేరమ్మా? ఓకే, ఒకసారి నీ డోర్ నెంబర్ చెప్పమ్మా. 1-1-6-7 2 ఓకే అమ్మా. ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. 888-512-512 6-8. ఓకే, ఈవినింగ్ మీకు కాంట్రాక్ట్ చేస్తారు మా ఆఫీస్ నుంచి సునీల్ అని. అక్కడ ఒకవేళ వాలంటీర్ లేకపోతే ఆ వర్క్ని ఇంకో వాలంటీర్కి ఎండార్ చేస్తాం, చేసి మీకు ప్రభుత్వం తరపున. అంటే ఇప్పుడు మామూలుగా ఇచ్చే ఫంక్షన్స్ అయిపోయినాక వాళ్ళకి ఇస్తారు. రోజు మామూలుగా అందరికి తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరికి ఈటెం అయిపోయినాక వీళ్ళకి ఇస్తారు. లేదు ఇస్తారు, అందుకే నేను అంత మీ ఫోన్ నెంబర్ తీసుకుంది కూడా. అందుకే ఈవినింగ్ మా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారమ్మా. ఓకే అమ్మా. సో హలో 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 చెప్పమ్మా. హలో హలో చెప్పమ్మా. నువ్వు టీవీ సౌండ్ తగ్గి. టీవీ సౌండ్ తగ్గి. ఇప్పుడు చెప్పు, ఏం పడుతుంది? చెప్పమ్మా. సుబ్బయ్య గారు అవును. చెప్పమ్మా. పాత కార్డులో ఓకే చెప్తారన్నారు, చెప్పాను. కాదమ్మా, ఇప్పుడు నీకేంటి చాలా ఇబ్బందుల్లో ఉన్నావు సార్. ఇప్పుడు నీకేంటి, రేషన్ కావాలా? అవునండి. ఓకే, మీ పాత కార్డు మీద కూడా ఇస్తారు?
దాని మీద ఎందుకంటే ఈ కోవిడ్ ఈ కరోనా వ్యాధి నీ ఫోన్ నెంబర్ చెప్పు. 99 49 64 64 20 20 12. ఓకే, ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ మన ఆఫీస్ నుంచి నీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నీకు రేషన్ ఇప్పిస్తారు. అట్లాగే తప్పకుండా 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 వచ్చేది చేస్తాం. అట్లాగేమ్మా తప్పకుండా వస్తుందిలే, తప్పకుండా వస్తుంది ఇప్పిస్తాం. ఓకే, హలో హలో నమస్తే అమ్మా. అమ్మా కొంచెం టీవీ సౌండ్ తగ్గండి. టీవీ సౌండ్ తగ్గి అమ్మా. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లోనే మాట్లాడండి. అంటే రేషన్ కార్డు లేకపోవటం అంటే కొత్తది లేదా? ఓకే, ఇప్పుడు ఏంటి నీకేం కావాలి? రేషన్ కావాలా? ఓకే, నీ పాత కార్డులో నీ పేరు ఉందా? ఆ పాత కార్డు చూపించి తీసుకో. మేము అన్ని షాపులకు చెప్పాము పాత కార్డు కూడా ఇవ్వమని. నీకు ఏ కార్డు, నీది ఏ కార్డు ఉన్నా పాత కార్డు చూపించి ఇక్కడ తీసుకో. అట్లాగేమ్మా. సో ఈ ఏదైతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళో, హలో హలో నమస్తే అండి. అమ్మా నీ టీవీ వాల్యూమ్ తగ్గి, టీవీ వాల్యూమ్ తగ్గి అమ్మా. నమస్తే చెప్పమ్మా. పాత రేషన్ కార్డు తీసేసా? అవును, కొత్త రేషన్ కార్డు తీయడానికి చేసాం. కొత్త రేషన్ కార్డు ఇంకా రాలేదా? ఓకే, పాత కార్డు ఉందా? ఆ పాత కార్డు చూపించి రేషన్ తీసుకో సార్. లేదు, ఇప్పుడు మేము చెప్పాము అందరికి, ప్రభుత్వ నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎవరికైతే కొత్త కార్డు ఇంకా ఇవ్వలేదో ఈలోపు ఈ కరోనా వ్యాధి ఉన్నంత ఈ టైం వరకు, ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు పాత రేషన్ కార్డు మీద కూడా రేషన్ ఇవ్వమని స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందుకని మీకు ఇస్తారు. అయితే 15వ తారీఖు దాకా ఇస్తారు కాబట్టి తొందర ఏం లేదు, వెళ్ళి తీసుకోండి. ఓకే, నీకు ఏదన్నా సమస్య వస్తే మన పార్టీ ఆఫీస్లో సునీల్ గారు అని ఉంటాడు, అతనికి మాట్లాడు. ఓకే అమ్మా. ఏదైతే మనం ఈ విదేశీలో ఉందో 1 డేలో ఐడెంటిఫై చేసాం వీళ్ళందరూ. హలో హలో నమస్తే అండి, చెప్పమ్మా. చెప్పమ్మా. అదే 38వ వార్డు చెప్పు. ఏది మన సాకల చెరువులోనా? ఓకే ఓకే, సరే క్లీన్ చేపిస్తా. ఏది? అదే అదే అదే, అట్లాగేమ్మా క్లీన్ చేపిస్తా. మీరు చెప్పింది రాసుకున్నాను, రేపు ఎల్లుండిలోనే చేపిస్తాను. రైట్ రైట్, థ్యాంక్ యూ.
సో హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అవును అవునమ్మా, ఇస్తున్నాం చెప్పు. అంటే రేషన్ కార్డు లేదంటే కొత్తది ఇస్తున్నారు, కొత్తది రాలేదా, పాత అసలు పాత గోల్డ్ లేదా? మీ ఆయన? ఓహో, అవును తీపిచ్చి ఇప్పుడు కొత్త దాంట్లో పెట్టుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు ఆ పాత కార్డులో మీ ఆయనది ఉన్నది చూపించి రేషన్ తెచ్చుకో, ఇస్తారు. కాదు కాదు, ఇప్పుడు ఏం చేసామంటే ఈ కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఇది ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు కొత్త రేషన్ కార్డు ఎవరికైతే రాలేదో ఆ రాణాలకి పాత రేషన్ కార్డు మీద కూడా రేషన్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకని ఈ 2015 దాకా రేషన్ ఇస్తారు. ఒకసారి వెళ్ళండి, మీకు ఏమన్నా సమస్య ఉంటే మన పార్టీ ఆఫీస్కి ఫోన్ చేయండి. కాదు కాదు, ఇను కొత్త కార్డు రాని వాళ్ళకి పాత కార్డులో ఉండాలా పేరు? ఉంటే దాంట్లో అది ఇస్తారమ్మా. ఓకే తెచ్చుకోండి. సో ఈ ఎన్ఆర్ఐస్ ఏదైతే ధనాలకి 168 మంది వచ్చారని మనం ఇదవగానే ఇమ్మీడియట్గా వాళ్ళని 1 డేలో ఐడెంటిఫై చేసాం. ఈ ఐడెంటిఫై చేయటానికి అక్కడ మనందరం గమనించాల్సింది, మనందరం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు ప్రపంచం యావత్, భారతదేశం యావత్ ఆంధ్ర రాష్ట్ర యొక్క వాలంటరీ వ్యవస్థని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. సో ఎక్కడైతే ఈ వాలంటరీ వ్యవస్థ మనకు ఏర్పాటు చేసుకున్నామో ఈ వాలంటీర్స్ ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేసేసారు, ఎన్ఆర్ఐస్ ఏ ఇంటికి వచ్చారు, ఎక్కడ ఉండారని. సో ఇమీడియట్గా వాళ్ళందరూ మనం కాంటాక్ట్ చేసాం. గవర్నమెంట్ ఏమైతే నామ్స్ చెప్పిందో హౌస్ ఐసోలేషన్ చేయమన్నాం, ఉంటామన్నాళ్ళు ఓకే, ఉంటామని చెప్పి బయటికి తిరుగుతున్న వాళ్ళని ఇమీడియట్గా పోలీస్ శాఖ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడైతే మనం హౌస్ ఐసోలేషన్ ఏర్పాటు చేసామో అక్కడ పెట్టాం. కొంతమంది ఎన్ఆర్ఐ కాలేజీ, కొంతమంది కౌరు మెడికల్ కాలేజీ, కొంతమంది గుప్తా కాలేజీ దగ్గర అలా పెట్టాం. కొంతమంది లేదు సార్, మేము మా ఇంట్లోనే ఉంటామండి, మేము బయటికి రాము అన్నప్పుడు అది కూడా చేసాం. సో వీళ్ళలో కూడా మనం 3 గ్రేడ్లు చేసాం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఏ గ్రేడ్ ఏంటంటే ఒక ప్రొఫెషన్, ఒక డాక్టరో లేకపోతే ఇంకోటో అమెరికాలోనే ఎక్కడో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏంటంటే సార్ మాకు తెలుసు అండి, మేము ఇంట్లో నుంచి ఇంట్లో ఉంటాము, బయటికి రావండి అని చెప్పి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. అట్లాగే బి గ్రేడ్, సి గ్రేడ్. ఈ సి గ్రేడ్ ఏంటంటే ఈ దుబాయ్ కానీ లేకపోతే ఇంకో చోట కానీ పనులకు వెళ్ళినాళ్ళు, పాపం వాళ్ళు వచ్చి వాళ్ళకంత నాలెడ్జ్ లేక కొంతమంది తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి హౌస్ ఐసోలేషన్ చేయడం జరిగింది. సో ఇంత పకడ్బందీగా మనం ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా అసలు ఏ ఇంటో దగ్గు జ్వరం ఉన్న వాళ్ళు ఉండారు, ఏ ఇంటో ఆరోగ్యం బాగోలా, ఏ ఇంటో ఏ సమస్య ఉందనేది ఈరోజు మన క్లారిటీగా మన దగ్గర ఉంది. ఇది దేనికి ఉందా అంటే వాలంటరీ వ్యవస్థ. ఈ వాలంటరీ వ్యవస్థ 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని మనం ఎప్పుడైతే అలాట్ చేసామో ఆ 50 ఏళ్ళల్లో వీరు మానిటరింగ్ ఈజీ అయిపోయింది. వీళ్ళు కేర్ టేకర్స్గా ఉండరు, ఎక్కడేం జరుగుతుందని ట్రేస్ అవుట్ అవుతుంది, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి వస్తుంది, ప్రభుత్వం దానికి తగ్గ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకు భోజనం, వసతి అవన్నీ ఎవరికి ఇబ్బంది? ఇప్పుడు ఈ కొంతమంది ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని కూడా, వాళ్ళని కూడా కొంతమంది ఐడెంటిఫై చేశారు, చేసాం. వాళ్ళ విషయంలో ఏం చేశారు జాగ్రత్తలు? దీనికి ఏంటంటే పాపం ఢిల్లీలో ఒక మత సంబంధమైన దానికి కొంతమంది వెళ్ళారు.
సో ఈ దీనికి మన తెనాలకి సంబంధించి మరి తెనాల ప్రజలకి వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా మీద ఉంది కాబట్టి నేను కూడా ఈరోజు సిటీ కేబుల్ ద్వారా మీకు క్లారిటీ ఇస్తున్నాను. మన తెనాలి పట్టణం నుంచి మొత్తం 11 మంది వెళ్ళారు. తెనాలి టౌన్ నుంచి 6 రూరల్ మండలం నుంచి 5. సో వాళ్ళని ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ తీసుకెళ్ళి గుంటూరులో హౌస్ ఐసోలేషన్ చేయటం జరిగింది. సో వాళ్ళకి అయితే మనందరం అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎవరికి పాజిటివ్ లేదు, అది మన అదృష్టం. వాళ్ళందరూ ఇప్పుడు కూడా స్టిల్ హౌస్ ఐసోలేషన్లో గుంటూరులో ఉన్నారు. కొంతమంది కాటూరు హాస్పిటల్లో ఉన్నారు. సో ఎక్కడైతే మరి ఆ ఢిల్లీ నుంచి మన తెనాల ప్రాంత ప్రజలు కూడా వెళ్ళి వచ్చారో వాళ్ళని ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ ఆ రోజు రాత్రికి రాత్రే వాళ్ళందరినీ తీసుకెళ్ళి గుంటూరు ఈ ప్రాంతాల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళందరినీ హౌస్ ఐసోలేషన్ చేయటం వలన ఇది చేశాం. సో సమర్థవంతంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎమ్మెల్యేగా నేను, ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు, అలాగే డిఎస్పీ గారు, కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓస్, అలాగే అన్ని వ్యవస్థలు ఒక మంచి అప్రోచ్తో మేమందరం అనునిత్యం మాట్లాడుకుంటూ ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేద్దాం, ఎక్కడ పబ్లిక్కి ఇన్కన్వీనియంట్గా ఉంది దాన్ని ఇచ్చేద్దాం, ఎక్కడ పబ్లిక్ కౌడు బోగవుతున్నారో దాన్ని డిస్పాచ్ చేద్దాం, ఇవన్నిటి మీద ఒక మంచి అప్రోచ్తో ఒక మంచి యాటిట్యూడ్తో ఏంటి అంటే పబ్లిక్ ఎక్కడ మనం ఈ కరోనా వైరస్ను పాల్దో లేదు దాంట్లో పబ్లిక్ ఎక్కడ కూడా దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసాం. ఇప్పుడు ఇంత చేస్తున్నప్పటికి కూడా కొంతమంది ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఒట్టిగానే తిరుగుతూ ఉండటం, నెక్స్ట్ లేనట్లయితేనేమో ఏదో ఒట్టిగా అంత ఖాళీగా ఉంది చేపట్టి పోయి సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడం, ఇట్లాంటివి కొన్ని రకమైనటువంటి జులాయి చర్యలు అంటారు చూడండి, ఇట్లాంటివి జరుగుతుంది. కొంతమంది ఏమో అసలు ఈ సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో లేనిపోయివన్నీ కూడా అవి ఇవి అన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద మీరు ఏమైనా కఠినంగా చర్యలు, కొంతనన్నా కఠినంగా వ్యవహరించకుంటే దీన్ని కొద్దిగా కంట్రోల్ చేయడం కష్టమవుతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది దీంట్లో కొంత వాస్తవం ఉంది. మనం ఇంత పకడ్బందీగా ఇంత జాగ్రత్తగా నిజంగా మీకు ఇక్కడ నేను చెబుతున్నాను, ప్రాణాలకి తెగించి పబ్లిక్ని కాపాడాలి, ఈ వ్యాధిని సోకకుండా చేయాలి మన ప్రాంతంలో అని చెప్పి మేమందరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. కొంతమంది జులైగా దీంట్లో మరి ముఖ్యంగా యువత రోడ్లు ఖాళీగా ఉండి కాసేపు ఇప్పుడు సరదాగా అలా తిరగొద్దామని పాపం వాళ్ళకి కావాలని కాదు, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఆ యంగ్స్టర్స్ కదా, కొంచెం ఆ ఏజ్తో మనకేం అవ్వదులే అని అంతేగాని వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారని నేను అన్నాను. కానీ ఈ రోజుకి బాగా తగ్గింది. మొదటి 2-3 రోజులు అయితే విచ్చలవిడిగా తిరిగారు, బళ్ళు వేసుకొని అటు ఇటు తిరిగారు. ఎక్కడైతే మనం టైట్ చేసామో, పోలీసు వీళ్ళంతా పెట్రోలింగ్ చేస్తా టైట్ చేసామో, రహదారులను ఎక్కడైతే మనం పాసేజ్ లేకుండా కట్టడి చేసామో తగ్గింది. ఆ తగ్గంగానే ప్లస్ అవేర్నెస్ ప్లస్ మేము కూడా మీడియా ద్వారా చెబుతూ ఉన్నాం దయచేసి అమ్మా, ఎందుకంటే పాపం వాళ్ళు యువత ఎంతో ఫ్యూచర్ ఉన్నారు, ఎంతో భవిష్యత్తు ఉన్నారు, గబాలను ఏదన్నా జరిగింది అంటే భవిష్యత్తు నాశనం అయిద్దమ్మా అని చెప్పి నేను చెప్పటం చాలా మంది అంటాం, అందరం అవేర్నెస్ తీసుకొచ్చాం. సో ఇప్పుడైతే చాలా వరకు తగ్గించారు, అయినా కూడా ఇంకా కొంతమంది తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈ సందర్భం కూడా నేను చెబుతున్నాను అమ్మా, ఈ వ్యాధి సోకకుండా ఉండాలి అంటే దీనికి మందు లేవు, దీనికి ఒకే ఒక మందు ఏంటి అంటే మనం సామాజిక దూరాన్ని పాటించటం, 2 ఇంట్లో ఉండటం, సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చినప్పుడు మాస్క్ని ఏర్పాటు చేసుకొని శానిటైజర్ చేసుకొని మన పని చూసుకొని ఇమీడియట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళటం, ఇది చేస్తే తప్పక మనం, ఎందుకంటే మనం మన దేశం, మన రాష్ట్రం, మన నియోజకవర్గం ఈ 3 బాగుండాలంటే మనం చేయాల్సింది ఇదే. అట్ ది సేమ్ టైం మనం బాగుండాలా,
మన పిల్లలు బాగుండాలా, మన కుటుంబం బాగుండాలా, మన ప్రాంతం బాగుండాలా, మన దేశం బాగుండాలా, మన రాష్ట్రం బాగుండాలా, ఇవన్నీ బాగా జరగాలంటే మనం ఈ నాంశం పాటించాలి. ఈ పాటించము అన్నామంటే ఎవరు నాశనమయ్యేది? మనమే. అందుకే చాలా వరకు మొదటి రెండు రోజుల్లో ఉన్న ఇది ఇవాళ యువత కూడా రోడ్డు మీద అంత ఇది లేదు, కొంచెం కట్టడి చేసాం, అయినా కూడా ఆలోచన ఉంటుంది. ఇక అది డెఫినెట్గా కంట్రోల్లో ఉంది. ఇక సోషల్ మీడియా, ఈ సందర్భంగా నేను ఒక మాట ఇక్కడ అందరికీ చెప్తే రాల, తెనాలి నియోజకవర్గంలో ఉన్న అందరూ ప్రెస్ మొత్తం మీడియా మొత్తం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నా. వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి మరి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు కానీ ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా గుమ్మగూడుతున్నా కానీ లేదు, వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే గబాలన పోలీసులకు కానీ రెవెన్యూకి కానీ నాకు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఫోన్లు చేసి అన్న ఇదిగో ఇక్కడ పలానా ఇలా జరుగుతుంది, జాగ్రత్త చూడండి, ఇక్కడ జనం ఉండారు అని చెప్పి వాళ్ళు ఎంతో పాపం సహకరించారు. నిజంగా వాళ్ళు చేసిన సర్వీస్ని నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళని అప్రిషియేట్ చేయాలా. మీ అందరి తరపు నేను కూడా వాళ్ళకి ఎంతో కృతజ్ఞత చెబుతున్నాను, ఎందుకంటే మీడియా అంత బాగా సహకరించింది. అలాగే నేను కూడా మున్సిపల్ ఆఫీస్లో వీడియో కాన్ఫరెన్స్ పెట్టాను, ప్రతి 40 వార్డుల్లో అందరితో మా సోషల్ మీడియా వాళ్ళని కూడా ఎండార్ చేసుకుని వాళ్ళని కూడా టైప్ చేసి 40 వార్డులో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఆ వీడియో కాన్ఫరెన్స్లో వార్డు వాలంటీర్తో మాట్లాడాను, ఆర్పీతో మాట్లాడాను, నగరదీపితో మాట్లాడాను, ఆశా వర్కర్స్తో మాట్లాడాను, అలాగే పబ్లిక్ కొంతమంది పబ్లిక్తో మాట్లాడాను. అలాగే వీడియో కాన్ఫరెన్స్లో ఆ వార్డులో రోడ్స్ని ఏ రకంగా శానిటైజ్ చేసింది అయితే కూడా లైవ్లో చూసాం. సో సాధ్యమైనంత వరకు నేను నిరంతరం మానిటరింగ్ చేస్తూనే ఉండా, ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి దీంతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాం. ఫిజికల్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సో అక్కడ ప్రజలందరికీ ధైర్యం చెబుతున్నాం, ప్రజలందరికీ ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ధైర్యంగా, ప్లస్ అన్నిటికన్నా గొప్పది ఏంటంటే నిజంగా ఈరోజు నేను గుండె మీద చేసుకొని చెబుతా ఉండా, తెనాలి నియోజకవర్గ ప్రజలు ఎంతో బాగా సహకరించారు. మీ సహకారమే ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కరోనా వ్యాధి ఇంతవరకు వ్యాపింపకుండా చేయటానికి మనందరి యొక్క మీ అందరి యొక్క సహకారం చాలా గొప్పది. ఈ సహకారాన్ని ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసేంత వరకు నియోజకవర్గంలో ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటా ఉన్నా. ఇంత క్లిష్టమైన సమయంలో కూడా ఇంత సమయాన్ని ఇచ్చి మా ప్రేక్షకులందరితో మాట్లాడి మీ మనోభావాలను పంచుకొని, సరే ఇన్ని సలహాలు ఇన్ని సూచనలు చెప్తున్నాం మనము, ప్రజలందరి యొక్క బాధ్యత, ప్రజలు కూడా చక్కగా తమ యొక్క విధులను నిర్వహిస్తున్నారు, స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు, సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా పాటిస్తున్నారు, అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్. అందరం కూడా ఇదే పద్ధతిని ఇంకా లాక్డౌన్ పూర్తిగా అయ్యేంత వరకు ఉండి, ప్రభుత్వం ఆదేశాలు వచ్చేంత వరకు కూడా వీటిని పాటించి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, మనం బాగుండాలి, మన దేశం బాగుండాలి అని కోరుకుంటున్నాం సార్.